వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. రాష్ట్రంలో అమలవుతున్న అభయహస్తం పథకాన్ని శేర్పాకి అప్పగించడం మహిళా సంఘాలను మోసగించే దానికేనని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ మహిళా విభాగం అధికార ప్రతినిధి బొక్క రుక్మిణి ఆరోపించారు. గత 12 సంవత్సరాలుగా ఎల్ఐసి సంస్థ ద్వారా అమలవుతున్న ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ సొంత సంస్థ అయిన శేర్పుకు అప్పగించడం వెనుక మహిళా సంఘాలు దాచుకున్న సుమారు 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం వేరే అవసరాలకు దారి మళ్లించే కుట్ర పన్నిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో ఇప్పటికే నిర్వీర్యమైన పంటల బీమా, రాజన్న బీమా వంటి పథకాలు లాగే అభయహస్తం పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం నీరుగార్చడం ఖాయమని దుయ్యబట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలపై మహిళా సంఘాలు సంఘటిగా పోరాడాలని పిలుపునిచ్చారు. పనితీరుపై తీవ్రంగా ఖండిస్తున్నాను. అభయస్థం ద్వారా 1000 కోట్ల రూపాయలను పక్కదారి మళ్లించడం ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం, ఇంట్లో ఒక్క పిల్లోడు కూడా పడని పరిస్థితిలో మహిళలు ఉన్నారు. నిజానికి ఈ ప్రభుత్వం మహిళల్ని మోసగించే ప్రయత్నాలే తప్ప ఏది మహిళల్ని మోసగించడమే తప్ప ప్రజల్ని ఉద్ధరించే ప్రభుత్వం ఏమీ కాదు. అంచిన నిజానికి ఇంట్లో మహిళలకు నిత్యావసర వస్తువులు అనేక రకాలుగా పెంచేసి గ్యాసు తరబరి ఒక ఏ విషయంలో అయినా సరే మహిళలకు సంబంధించిన ప్రతీదీ కూడా ఒక అడ్డగోలుగా పెంచుకున్న ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే నిజానికి 6000 రూపాయలు ట్రక్కు ఇసుక కొనుక్కోవాలని ఎన్ని కష్టాలు పడుతున్నాడో తెలుగుదేశం ప్రభుత్వంలో 2000 రూపాయలు ఇసుక కొని ఎంతో చక్కగా ఇల్లు కట్టుకొని ఎంతో విధి విధానాలతో సాగిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎన్ని కష్టాలు పడుతుందో అది మీరందరూ అబ్జర్వేషన్ చేసి దాన్ని చూసి మీరు కరెక్ట్గా ఈ ప్రభుత్వాన్ని ఖండించాలని తీవ్రంగా ఖండిస్తున్నాను.